విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. 9 రోజుల పాటు జరగబోయే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం కావాలని ఆ అమ్మవారిని మొక్కుకున్నానని ఆనంద్ స్పష్టం చేశారు. ఈ నెల 9న మూలా నక్షత్రం నేపథ్యంలో ఆ రోజు సీఎం చంద్రబాబు అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తానన్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో గతంలో కన్నా ఎక్కువ క్యూలైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రసాదం అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణరెడ్డితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. కిలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటగా దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతమంతా మంత్రి ఆనంద్ నారాయణరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి, భక్తులకు 10 రోజుల పాటు ఎటువంటి ఏర్పాట్లు? ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయింది. దర్శనాలు మొదలయ్యాయి. ఇప్పటికే దర్శనాలు మొదలై ప్రారంభమై అందరూ దర్శనానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కొరకు వాళ్ళందరూ కూడా వేచి ఉన్నారు. 9 గంటల నుంచి క్యూలైన్లు ప్రారంభమై అన్ని రకాల క్యూలైన్లు సజావుగా సాగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. మరి అదేవిధంగా భక్తులకి మరి మధ్య మధ్యలో క్యూలైన్ల దగ్గర ప్రతి 100 మీటర్లకి మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ శాచెట్స్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, ఈ దఫా ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే దర్శనం అనంతరం కిందికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మూల నక్షత్రం రోజు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం వస్తారు. ఆ రోజు క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రోజు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు? ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు వాళ్ళ దర్శనాలు వాళ్ళు పూర్తి చేసుకోవడానికి వాళ్ళ క్యూలైన్లన్నీ నడుస్తుంటాయి. కొద్ది క్షణాలు ఏమన్నా ప్రోటోకాల్ కోసము లేకుంటే సీఎం గారి భద్రత కోసము కొద్ది క్షణాలు క్యూలైన్ ఆపుతామే తప్ప ముఖ్యమంత్రి గారు చివరిగా మరి అంతరాలయంలోకి వెళ్ళాక వారు వారి కుటుంబ సభ్యులు మరి క్యూలైన్లు సజావుగా మళ్ళీ కొనసాగుతాయి. ఫైనల్ డే తెప్పోత్సవ కార్యక్రమం కూడా చేస్తారు సార్. గత 2 సంవత్సరాలుగా కొంత వరదల దృష్ట్యా జరగలేదు, సో ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు? అమ్మ, మేము అన్ని వాహన సేవలు అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలనేదే మా అందరి అభిప్రాయం. ఆ తల్లి యొక్క కృపతో మరి వరదలు వచ్చినా ఏమొచ్చినా అన్ని సేవలు చేయడానికే మా ప్రయత్నం అంతా. ఇక ఆ తల్లి దీవెన ఉంటే సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఏదైతే దసరాకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము, 10 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి ఆ భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేపట్టామని, అలాగే మూలా నక్షత్రం రోజు సీఎం వచ్చిన సమయంలో కూడా సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా ఒక ప్రోటోకాల్ పద్ధతిలో ముందుకు వెళ్తామని చెప్పి మంత్రి ఆనంద్ రామనారాయణరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, హెచ్ఎం టీవీ ఇంద్రకీలాద్రి నుంచి.